The sorting means arranging the data in a particular format, that is either ascending order or descending order. Okay, so there are so many algorithms, sorting algorithms: bubble sort, insertion sort, selection sort, quick sort, merge sort, heap sort. There are so many techniques available. See the bubble sort. This is the simple algorithm when compared to the all other algorithms, all other sorting algorithms. This is the simple algorithm. We are comparing the pair of adjacent elements every time in the list. That means in the first pass, we are comparing the first element with the second and see whether they are in proper order or not. ఒకవేళ ఈ టూ ఎలిమెంట్స్ ఫస్ట్ సెకండ్ కంపేర్ చేసినప్పుడు ఈ టూ ఎలిమెంట్స్ ఆర్డర్ లో లేవనుకోండి, అంటే సార్టింగ్ లేవనుకోండి, వీ నీడ్ టు ఎక్స్చేంజ్ ది బోత్ వాల్యూస్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఆ టూ వాల్యూస్ లో ఏదైతే హయ్యెస్ట్ ఉంటుందో అది సెకండ్ ప్లేస్ కు వస్తుంది. ఓకే, నౌ వీఆర్ కంపేరింగ్ ది సెకండ్ విత్ ది థర్డ్. ఒకవేళ సెకండ్ థర్డ్ కంటే లెస్ గా ఉందా గ్రేటర్ గా ఉందా అది చూస్తుంది. ఒకవేళ సెకండ్ థర్డ్ కంటే గ్రేటర్గా ఉందనుకోండి, మళ్ళీ ఆ రెండింటిని ఎక్స్చేంజ్ చేయాలి. అంటే అప్పుడు సెకండ్ ది థర్డ్కి వెళ్ళిపోతుంది. అట్లా సెకండ్ థర్డ్ని, థర్డ్ ఫోర్త్ని, ఫోర్త్ ఫిఫ్త్ని అలా కంపేర్ చేస్తూ వెన్ ఎవర్ ది ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ది నెక్స్ట్ ఎలిమెంట్, వి నీడ్ టు ఎక్స్చేంజ్ ది వాల్యూస్. ఇలా ఒక పాస్ అంటే ఒక సైకిల్ కంప్లీట్ చేసామనుకోండి, అంటే ఏం జరుగుతుంది, ఏదైతే హయ్యెస్ట్ ఉంటుందో ఆ హయ్యెస్ట్ ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క లెవెల్ చివరికి మూవ్ అవుతుంది. ఆ నెక్స్ట్ చేసి దాన్ని ఏమంటాం అంటే నెక్స్ట్ కూడా సేమ్ సార్టింగే ఫాలో అవుతాం, దాన్ని సెకండ్ పాస్ అంటాం. అయితే సెకండ్ పాస్లో ఏం చేస్తామంటే లాస్ట్ ఎలిమెంట్ వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం. లాస్ట్ బట్ వన్ ఎలిమెంట్స్ వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేస్తాం. ఓకే, అంటే అలా మళ్ళీ ఫస్ట్ని సెకండ్ కంపేర్ చేసి వాళ్ళ ఫస్ట్ది కనుక హయ్యెస్ట్ అయితే సెకండ్ కంటే ఎక్స్చేంజ్ చేస్తాను, అలా మళ్ళీ సెకండ్ థర్డ్తో కంపేర్ చేస్తాను, థర్డ్ కంపేర్ అట్లా సిమిలర్గానే ఫస్ట్ పాస్లో ఏదైతే జరుగుతుందో సేమ్ ప్రాసెస్ సెకండ్ పాస్లో కూడా అదే జరుగుతుంది. ఈ ఏదైతే పార్ట్ మనం వదిలేసి చెక్ చేసామో ఆ పార్టిషన్లో నెక్స్ట్ హయ్యెస్ట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ బట్ వన్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అది ఎలాగనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి కంపేర్ చేయడానికి, 50, 70, 60. ఈ వాల్యూస్ అన్ని దే ఆర్ ఇన్ అన్సార్టెడ్ ఆర్డర్. వీటిని బబుల్ సార్ట్లో కంపేర్ చేయాలంటే పాస్ వన్ ఏంటంటే ఫస్ట్ 50, 70ని చెక్ చేయడము. ఈ రెండు, ఈ రెండు 50, 70తో కంపేర్ చేస్తే మన ఎయిమ్ ఏంటంటే రెండిట్లో హయ్యెస్ట్ని నెక్స్ట్ మూవ్ చేయాలి, అంటే సెకండ్ ప్లేస్లో హయ్యెస్ట్ రావాలి. ఇప్పుడు కూడా ఏ రెండు అయితే నువ్వు ఏ పెయిర్ ఆఫ్ వాల్యూస్ అయితే కంపేర్ చేస్తున్నావో ఆ పెయిర్లో హయ్యెస్ట్ సెకండ్ ప్లేస్కి రావాలి, స్మాల్గా ఉన్నది ఫస్ట్ ప్లేస్కి రావాలి. ఇప్పుడు 50, 70 కంపేర్ చేస్తే ఫస్ట్ది స్మాల్గా ఉంది, సెకండ్ హయ్యెస్ట్గానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం కంపేర్ ఏం ఎక్స్చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ 70ని 60ని కంపేర్ చేద్దాం. ఇది పెయిర్. ఇప్పుడు 70, 60 వరకు కంపేర్ చేస్తే 70 greater than 60 అది ట్రూ అయింది. అలాంటప్పుడు ఏం చేస్తాను, ఈ 70ని 60 ప్లేస్లోకి, 60ని 70 ప్లేస్లోకి ఎక్స్చేంజ్ చేస్తాను. అంటే ఇలా వచ్చేస్తాం మనకి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈసారి ఈ థర్డ్ ప్లేస్లో ఉన్న 70ని 10ని ఆ పెయిర్ని కంపేర్ చేయి. ఇప్పుడు 70 greater than 10 అది కండిషన్ ట్రూ అయింది. అలాంటప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ 70ని అగెయిన్ ఎక్స్చేంజ్ టు హియర్. 70 ఈజ్ ఎక్స్చేంజ్డ్ విత్ 10. 70 మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 10 ఏమో ముందరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ 70ని 30తో కంపేర్ చేయి. సో న్యాచురల్గా 70 ఈజ్ గ్రేటర్ దెన్ 30. అలాంటప్పుడు మళ్ళీ ఈ రెండు స్వాప్ చేస్తే, ఎక్స్చేంజ్ చేస్తే 70 ఏమో ఈ ప్లేస్కి వచ్చింది, 30 ఏమో ఈ ప్లేస్కి వచ్చింది. సో ఇది ఒక పాస్ కమ్, ఇంకా లేవు నెక్స్ట్ ఎలిమెంట్స్ లేవు. కాబట్టి స్టాప్ ది ఫస్ట్ పాస్, ఫస్ట్ సైకిల్ ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ సైకిల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్, ఫస్ట్ ఇచ్చిన లిస్ట్లో నుంచి ఏదైతే హయ్యెస్ట్ వాల్యూ ఉందో అంటే ఆ 70 చూడండి, ఈ ఫస్ట్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి ఆ హయ్యెస్ట్ వాల్యూ ఎక్కడికి వచ్చింది, లాస్ట్ పొజిషన్కి వచ్చేసింది. సో దిస్ ఈజ్ ది రిజల్ట్.
what is the result of the first pass? Largest of the given list, that is 70, is placed at last position. Okay. ఇప్పుడు ఏంటంటే సెకండ్ పాస్ కంటిన్యూ చేద్దాం. సెకండ్ పాస్ కంటిన్యూ చేసేటప్పుడు జస్ట్ నో నీడ్ టు కంపేర్ ఆల్ ద వాల్యూస్, అంటే 70 కూడా ఇంక్లూడ్ ఇప్పుడు 70 ఆల్రెడీ స్టార్టింగ్ అయ్యి స్టార్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి 70 వదిలేసి మిగిలిన ఎలిమెంట్స్ ఏంటమ్మా ఇప్పుడు అండర్లైన్ చేసాను చూడండి, ఈ ఎలిమెంట్స్ నీ దగ్గర ఉన్నాయి అనుకోని సేమ్ బబుల్ సార్ట్ ఇక్కడ కూడా కంటిన్యూ చేయి. ఏంటది బబుల్ సార్ట్ కంటిన్యూ చేయటువంటి, యాజ్ యూజువల్ గా ఫస్ట్ పెయిర్ అంటే ఈ 50 60 ఆ పెయిర్ ని కంపేర్ చేయి. 50 ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 60, అంటే ఆ రెండు స్టార్టింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి కాబట్టి ఎక్స్చేంజ్ లేదు. నెక్స్ట్ 60 10 అని కంపేర్ చేయి. ఈ పేరు చెక్ చేసేటప్పుడు 60 యూజువల్గా ఏంటమో 60 is greater than 10, అలాంటప్పుడు 60 10 అని ఎక్స్చేంజ్ చేస్తే 60 ఇక్కడికి వచ్చింది, 10 ఏమో ఇక్కడికి వచ్చేసింది. నా కంపేర్ 60 and 30 ఈ పేరులో 60 greater than 30 కాబట్టి ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళా ఈ 60 ఇక్కడికి వచ్చేసింది. మళ్ళా ఈ 60 70 కంపేర్ చేయక్కర్లా, నీ ఇంకా నీ సెకండ్ పాస్ అని ఇక్కడ ఆపేసేయచ్చు. ఎప్పుడైతే నీ సెకండ్ పాస్ కంప్లీట్ అయిందో ఈ ఇచ్చిన లిస్ట్లో అంటే 70 కాకుండా రిమైనింగ్ లిస్ట్లో ఏదైతే హయ్యెస్ట్ ఉందో ఆ హయ్యెస్ట్ లాస్ట్ బట్ వన్ పొజిషన్కి వచ్చింది చూడండి, అంటే 70 ముందరకు వచ్చేసింది కదా, అంటే సెకండ్ హయ్యెస్ట్ను కూడా మనం స్టార్టింగ్ పొజిషన్లోకి తీసుకొచ్చాము. ఓకే, అది పాస్ టూ చేసే పని అది. ఇక అంటే ఇప్పటికీ 2 ఎలిమెంట్స్ స్టార్టింగ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కమ్ టు ది థర్డ్ పాస్. థర్డ్ పాస్ చేసేటప్పుడు 60 70 వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటమో నీకు 50 10 30. దీని మీద బబుల్ సార్ట్ అప్లై చేయండి మళ్ళీ. సో అంటే ఎలా, యాజ్ యూజువల్గా ఫస్ట్ 50 10 అని ఈ పేరుని తీసుకోండి. 50 10 ఎప్పుడైతే 50 10 అని ఆ 2 ఎలిమెంట్స్ ఆ పేరు తీసుకుంటానో 50 న్యాచురల్గా ఫస్ట్ది 50 10లో 50 greater than 10 కాబట్టి 15 ఇక్కడ తీసుకొచ్చి 10 అని ముందరకు ఎక్స్చేంజ్ చేసేయి. నెక్స్ట్ పాస్లో 50 30 కంపేర్ చేయము. ఎప్పుడైతే 50 30 కంపేర్ చేస్తావో ఈ పేర్ వరకు 50 greater than 30 కాబట్టి 50 30 ఎక్స్చేంజ్ చేస్తే 50 ఇక్కడికి వచ్చేసింది. సో నెక్స్ట్ 50 60 జోలికి వెళ్ళకూడదు. దెన్ యూ స్టాప్ ది థర్డ్ పాస్. థర్డ్ పాస్ కంప్లీట్ అయింది. ఎప్పుడైతే థర్డ్ పాస్ కంప్లీట్ అయిందో థర్డ్ హయ్యెస్ట్ దాని ప్రాపర్ ప్లేస్లోకి వచ్చి చూడండి సార్టెడ్ లిస్ట్లో, అంటే చూడండి 50 60 70 వచ్చేసినాయి కదా, అంటే ఒక 3 నంబర్స్ సార్ట్ అయ్యి ఉన్నాయి. దెన్ ఫోర్త్ పాస్కి ఇక 50 60 70 వదిలేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈ రెండే కదా, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ ఇది ఒక పేరే ఉంది మనకి, ఈ ఒక్క పేరే ఉంది కాబట్టి 10 greater than 30 కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఆ 10 30 అదే ప్లేస్లో ఉంచేసేయండి. ఓకే, ఎప్పుడైతే 10 30 అదే ప్లేస్కి ఉంచేసామో ఫైనల్గా చూడమ్మా ఇప్పుడు నీకు వచ్చేసిందా 10 30 50 60 70 సార్ట్ అయ్యి ఉన్నాయా లేవా, వాల్యూస్ అన్ని కూడా సార్ట్ అయ్యి ఉన్నాయి. ఇది వై ఇట్ ఈస్ కాల్డ్ బబుల్ సార్ట్. ఇక్కడ ఏం చేస్తారు మనం, వీఆర్ కంపేరింగ్ ది ఎవ్రీ 2 ఎలిమెంట్స్, వీఆర్ కంపేరింగ్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎవ్రీ టైం, అడ్జస్టెంట్ పెయిర్స్ని మనం కంపేర్ చేసుకుంటూ హయ్యెస్ట్ గనక ముందరుంటే దాన్ని నెక్స్ట్ ప్లేస్కి ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ బబుల్ సార్ట్కి టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వైర్. ఎందుకు బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వైర్ అంటే హియర్ ఇన్ ద ప్రోగ్రామ్ వీ నీడ్ టు యూజ్ ది 2 లూప్స్, 2 నెస్టెడ్ లూప్స, ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్, లేకపోతే ఇలా ఒక నెక్స్టెడ్ లూప్ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇట్ విల్ టేక్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వైర్ టైమ్ వేర్ ఎన్ ఈస్ ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ దిస్ అల్గారిథమ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ డేటా సెట్స్. కమ్ టు ది నెక్స్ట్ సార్టింగ్ అల్గారిథమ్. వాట్ ఈస్ ది నెక్స్ట్ సార్టింగ్ అల్గారిథమ్? ఇన్సర్షన్ సార్ట్. ఇక్కడ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ది ఇన్సర్షన్ సార్ట్ అంటే వీ ఆల్వేస్ ఇన్సర్ట్ ఈచ్ ఐటమ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. అంటే ఏంటంటే ఫస్ట్ మనకి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు అనుకోండి, ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తానంటే ఐ టేక్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఓన్లీ, మొదటి ఎలిమెంట్ మాత్రమే తీసుకుంటా. ఆ మొదటి ఎలిమెంట్ ఒకే ఎలిమెంట్ నా దగ్గర ఉంది, అంటే ఇచ్చిన లిస్ట్లో అది ఏ పొజిషన్ కూడా నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ టేకెన్ ది ఫస్ట్ ఎలిమెంట్. ఆ ఫస్ట్ ఎలిమెంట్ వరకు నేనేమనుకుంటానంటే దాన్ని సార్టెడ్ లిస్ట్లో పెట్టేశాను, అంటే అదే ఒకటే ఉంది కాబట్టి అదే ఫస్ట్ ఎలిమెంట్ అయింది.
ఇప్పుడేం చేస్తానంటే ఐ టేక్ ది ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయిందంటే రిమైనింగ్ లిస్ట్ ఉంటుంది చూడండి, రిమైనింగ్ లిస్ట్లో నుంచి ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని అంటే సెకండ్ ఎలిమెంట్, ఆ సెకండ్ ఎలిమెంట్ని ఈ ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసి సెకండ్ ఎలిమెంట్ని ఏ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్కి బిఫోర్ ఇన్సర్ట్ చేయాలా నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలా, దట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ది సెకండ్ వాల్యూ. ఇప్పుడు న్యాచురల్గా ఏంటి, సెకండ్ వాల్యూ ఫస్ట్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉందనుకోండి, వీ ఇన్సర్ట్ ద సెకండ్ వాల్యూ బిఫోర్ ది ఫస్ట్ ఎలిమెంట్. లేదు సెకండ్ వాల్యూ సెకండ్ ఫస్ట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్గా ఉందనుకోండి, ఆ సెకండ్ వాల్యూని ఫస్ట్ ఎలిమెంట్కి నెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తా. అట్లా నాకు టూ వాల్యూస్ నా చేతికి వచ్చేస్తాయి, ఫస్ట్ సెకండ్ రెండు కూడా సార్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా అంటే లిస్ట్లో నుంచి థర్డ్ ఎలిమెంట్ రిమైనింగ్ లిస్ట్ ఉంటుంది కదా, థర్డ్ ఎలిమెంట్ నుంచి ఆ థర్డ్ ఎలిమెంట్ తీసుకుంటా, అన్సార్టెడ్ లిస్ట్లో నుంచి థర్డ్ ఎలిమెంట్ తీసుకొని ఆ థర్డ్ ఎలిమెంట్ని ఈ టూ వాల్యూస్కి ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ప్రాపర్ ప్లేస్. ఐ నీడ్ టు కంపేర్ ది చెక్ ది ప్రాపర్ ప్లేస్ ఆఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్ ఆఫ్ టూ వాల్యూస్, దాంట్లో కరెక్ట్ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తా. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్లేయింగ్ ది ప్లే కార్డ్స్ అంటాం చూడండి, ప్లే కార్డ్స్ ఎలాగైతే ఆడతాం మనం సేమ్ ఇదే కూడా అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 13 కార్డ్స్ మనకి ఇచ్చారనుకోండి, ప్లే కార్డ్ ఆడేటప్పుడు అన్ని జిగ్జాగ్గా మనకి మన 13 కార్డ్స్ వచ్చినాయి, మన మనకి మన షేర్ మనకు వచ్చింది. వీటన్నిటి నేను ఏం చేస్తాను, స్టార్టింగ్ ఆర్డర్లో పెడతా. ఎలా, ఫస్ట్ ఒక కార్డు తీసుకుంటాను, నెక్స్ట్ ఇంకో కార్డు తీసుకొని దాన్ని ఫస్ట్ కార్డుకి దానికి ఎటు పక్క ఇన్సర్ట్ చేయాలి అటు ఇన్సర్ట్ చేస్తాను, నెక్స్ట్ థర్డ్ కార్డు తీసుకుంటాను, థర్డ్ కార్డుని ఈ టూ కార్డ్స్కి బేస్ చేసుకొని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో సార్టింగ్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తా. ఇట్లా అన్ని కార్డ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కార్డు తీసుకుంటే నా దగ్గర ఉన్న 13 కార్డ్స్ కూడా సార్టింగ్ ఆర్డర్లోకి వస్తాయి. సిమిలర్ ఇదే ఇక్కడ వాడతాం. సపోజ్ మనకి 5, 1, 6, 2, 4, 3 వీటిని మనం సార్ట్ చేయాలనుకోండి యూజింగ్ ఇన్సర్షన్ సార్ట్. 5, 1, 6, 2, 4, 3 ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ సార్టింగ్ ఆర్డర్లో ఉందనుకున్నాను, ఫస్ట్ ఈ 5 సార్టింగ్ ఈ ఒక్కటే తీసుకుంటా. ఓకే, ఈసారి ఏం చేస్తానంటే ఫస్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్లో ఉందనుకుంటాను, నెక్స్ట్ ఎలిమెంట్ 1 అని తీసుకుంటాను, ఈ 1ని 5తో కంపేర్ చేసి ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, 1ని 5తో కంపేర్ చేసి ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో చూడండి, 1 ప్లేస్ జనరల్గా 5కి యు షుడ్ బి బిఫోర్ ది 5, 1 షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ది 5, కాబట్టి ఈ 1ని 5 కంటే ముందర తీసుకొస్తా. అంటే ఇది 1, 5 అయిపోయింది. నెక్స్ట్ ఈ 1, 5 సార్టెడ్ లిస్ట్లో ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేస్తానంటే థర్డ్ ఎలిమెంట్ 6 తీసుకుంటా. ఈ 6 అనేది అన్సార్టెడ్లో ఫస్ట్ ఎలిమెంట్, 1, 5తో పోలిస్తే 6ని ఎక్కడ పెట్టాలి, మీ దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి 1, 5, 6ని ఎక్కడ పెడతావు, జనరల్గా 1, 5తో పోలిస్తే 6, 5 తర్వాతే ఉండాలి కాబట్టి అంటే 6 ప్లేస్ మార్చను, అక్కడే ఉంటుంది 1, 5, 6 అలా వచ్చింది. నెక్స్ట్ 2 తీసుకుంటా, నెక్స్ట్ అన్సార్టెడ్ లిస్ట్లో 2 తీసుకొని ఈ టూని 1, 5, 6తో కంపేర్ చేస్తే కంపల్సరిగా ఎక్కడ వచ్చి చెప్పండి, 2 అనేది యు షుడ్ బి ఇన్ బిట్వీన్ ది 1, 5 ఇక్కడ. సో ఆ 2ని 1కి 5కి మధ్యలోకి షిఫ్ట్ చేస్తా. అప్పుడు చూడండి అదిగోండి 1, 2, 5, 6. నెక్స్ట్ ఎలిమెంట్ 4 ఉంది, ఈ 4 జస్ట్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది, యు షుడ్ బి ఇన్ బిట్వీన్ 2 and 5 అదిగోండి 1, 2, 4, 5, 6. నెక్స్ట్ 3ని ఏ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాను, 2కి 4కి మధ్యలో ఇన్సర్ట్ చేస్తా. అలా ఒక్కొక్క కార్డు ఒక్కొక్క వాల్యూ తీసుకొని దాని ప్రాపర్ ప్లేస్లో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం, కాబట్టి దీన్నే మనం ఇన్సర్షన్ సార్ట్ అంటాము. థర్డ్ది సెలక్షన్ సార్ట్. ఈ సెలక్షన్ సార్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ది బబుల్ సార్ట్, బట్ హియర్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ ద బబుల్ సార్ట్ ఫర్ ఎవ్రీ పాస్ వీ నీడ్ టు ఎక్స్చేంజ్ ది వాల్యూస్, అంటే ప్రతి పెయిర్ని కంపేర్ చేసుకుంటావు, వెన్ ఎవర్ వీ నీడ్ యూ షుడ్ ఎక్స్చేంజ్, అట్లా ఎక్స్చేంజెస్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఎక్కువగా ఉంటాయి ఎక్కడ బబుల్ సార్ట్లో. అది చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది, అంటే ఎక్కువ వాల్యూస్ని 2 వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అట్లా ఒక పాస్ కంప్లీట్ అయితే ఎన్నో ఎక్స్చేంజెస్ చేస్తే ఒక పాస్ కంప్లీట్ అయితే ఒకే ఒక్క వాల్యూ సార్టింగ్ ఆర్డర్లోకి వెళ్తుంది. మళ్ళీ ఏం చేయాలి నెక్స్ట్ పాస్లో, మళ్ళీ కొన్ని వాల్యూస్ అన్ని సైడ్ బై సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతే సెకండ్ హైయెస్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్చేంజెస్ అవసరం వస్తాయి. బట్ ఇన్ ద సెలక్షన్ సార్ట్ ఇట్ ఇంప్రూవ్స్ ది బబుల్ సార్ట్ బై మేకింగ్ ఓన్లీ 1 ఎక్స్చేంజ్ ఫర్ ఎవ్రీ పాస్, ప్రతి పాస్లో కూడా ఒక్కొక్క వాల్యూనే అది ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
ఈ వాల్యూస్ నీకు ఇచ్చారనుకోండి, 26, 54, 93, 17, 77, 31, 44, 55, 20, వీటన్నిటిని ఎరేలో పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తానంటే జనరల్గా ఫైండింగ్ ది లార్జెస్ట్ ఆఫ్ లార్జెస్ట్ వాల్యూ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్ అనేది మనకు ఐడియా ఉంది కదా, ఆ ప్రాసెస్లో నేనేం చేస్తానంటే ఇచ్చిన లిస్ట్లో ఏదైతే లార్జెస్ట్ ఉందో ఆ లార్జెస్ట్ను ఫైండ్అవుట్ చేస్తాను. అంటే యాజువల్గా 93, 26, 53 ఉన్న వాల్యూస్ అన్నిటికంటే హైయెస్ట్ ఏంటమ్మా 93. ఈ 93ని ఫైండ్అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ పాస్లో ఏం చేస్తారంటే ఈ 93ని యాక్చువల్గా హయ్యెస్ట్ ఎక్కడ ఉండాలి, ఇచ్చిన లిస్ట్లో హయ్యెస్ట్ వాల్యూ లాస్ట్ పొజిషన్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ ఉన్న 20ని ఇప్పుడు మనం ఫైండ్అవుట్ చేసిన హయ్యెస్ట్ వాల్యూని ఆ రెండింటిని మాత్రమే ఎక్స్చేంజ్ చేయండి, రెండింటిని మాత్రమే ఎక్స్చేంజ్ చేయండి. అందుకోండి ఇక్కడికేమో 20 వచ్చేసింది, ఇక్కడికేమో 93 వచ్చేసింది. ఇట్లా పాస్ వన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే సెకండ్ పాస్లో ఇక 93 వదిలేసి రిమైనింగ్ లిస్ట్లో హయ్యెస్ట్ ఏదో ఫైండ్అవుట్ చేస్తాను నేను మళ్ళీ, అది 77. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 77ని సెకండ్ హయ్యెస్ట్ కాబట్టి 77ని ఏం చేస్తానంటే అది 77 ఎక్కడ ఉండాలి, సెకండ్ హయ్యెస్ట్ లాస్ట్ బట్ పొజిషన్లో ఉండాలి కదా. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఈ 55ని 77ని ఎక్స్చేంజ్ చేసేయండి, ఒకే ఒక్క ఎక్స్చేంజ్. అంటే 55 ఎక్కడికి వచ్చేసింది, 77 ఎక్కడికి వచ్చేసింది. సో 77, 93 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ వాల్యూస్లో నెక్స్ట్ హయ్యెస్ట్ ఏదో ఫైండ్అవుట్ చేస్తాం, అది 55. ఈ 55 థర్డ్ హయ్యెస్ట్ కాబట్టి అది ఎక్కడ ఉండాలి, లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉండాలి కాబట్టి ఈ థర్డ్ పొజిషన్లో ఉన్న 44ని ఈ 55ని ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడ 44 వచ్చింది, ఇక్కడికి 55 వచ్చేసింది. ఆ లాస్ట్ 3 షార్ట్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ వీటిల్లో నెక్స్ట్ హయ్యెస్ట్ ఏది, 54. ఈ 54ని ఏం చేస్తాను ఇప్పుడు, ఫోర్త్ హయ్యెస్ట్ కాబట్టి లాస్ట్ నుంచి ఫోర్త్ ప్లేస్ అంటే ఏదమ్మా 31 ప్లేస్లో రావాలి కాబట్టి ఈ 31ని ఈ 54ని ఎక్స్చేంజ్ చేస్తే 31 ఎక్కడికి వచ్చేసింది, 54 ఇక్కడికి వచ్చేసింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఉన్న లిస్ట్లో నెక్స్ట్ హయ్యెస్ట్ 44ఏ, ఆ 44 అదే ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్చేంజ్ చేయక్కర్లేదు. రిమైనింగ్ లిస్ట్లో నెక్స్ట్ హయ్యెస్ట్ ఏది, 31. ఈ 31 ఎక్కడ యూజువల్గా 44కి ముందర రావాలి కాబట్టి అంటే ఈ 17ని 13ని 1ని ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడ 17 వచ్చింది, 31 వచ్చేసింది. అవన్నీ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ మిగిలిన ఈ 3 వాల్యూస్లో హయ్యెస్ట్ ఏదమ్మా 26. ఈ 26ని 20 ప్లేస్కి ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడ 20 ఎక్కడికి వచ్చింది, 26 ఎక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఈ 2 మిగిలినాయి. ఈ 20, 17 హయ్యెస్ట్ ఏది, 20. ఇది ఈ ప్లేస్కి వస్తుంది, ఎందుకంటే ఇక్కడికి వచ్చింది 17 ఎక్కడికి వచ్చింది. సో చూడండి ప్రతి పాస్లో కూడా మనం ఏం చేస్తాం, హయ్యెస్ట్ ఫైండ్అవుట్ చేస్తూ ఆ హయ్యెస్ట్ని దాని ప్రాపర్ ప్లేస్లోకి ఇన్సర్ట్ చేస్తాం. అంటే ప్రతి పాస్లో కూడా ఒకే ఒక్క ఎక్స్చేంజ్ అవసరం వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ బెటర్ దాన్ ది బబుల్ సార్ట్. సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్ రెండు ఒకటే, బట్ దిస్ ఈజ్ బెటర్ దాన్ ది బబుల్ సార్ట్.